Hello guys, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video on a 2 BHK interior video andi. It is west facing flat. Indulo interior work ela vachindi ee video lo chudabothunnam. So let's get started. Mana entrance lo chusukunte mana main door arch paneling anedi ila chesamandi. So mana ikkada door and window ni kuda cover cheyadam jarigindi and ikkade mana L shape shoe rack kuda ivadam jarigindi. మనము ఎంట్రన్స్ లో నుంచి లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ లివింగ్ ఏరియాలో మనం ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి. 2 ఫ్యాన్స్ ఒక జూమర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో. అండ్ డిజైన్ వచ్చేసి ఇలా సింపుల్ గా నీట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం వుడెన్ రాఫ్టర్స్ లాగా కనిపించేటట్టు పెయింటింగ్ కూడా ఇచ్చామన్నమాట. ఇదే లివింగ్ రూమ్ లో మనకి టీవీ యూనిట్ ఈ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. టీవీ యూనిట్ చూసారా, ఇక్కడ డోర్ ని కూడా మనము కంబైన్ చేసుకుంటూ పెద్దగా టీవీ యూనిట్ కనిపించేటట్టు ఇక్కడ మనం అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే కింద బాటమ్ స్టోరేజ్ బాక్స్ ఈ డిజైన్ ఇచ్చామండి. అండ్ మనం ఇందులో వచ్చేసి వుడెన్ హై గ్లాస్ అండ్ వైట్ హై గ్లాస్ లామినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం ఒక గ్లాస్ బాక్స్ ఇచ్చాము స్టోరేజ్ కొరకు. అండ్ దీంట్లో ఏమన్నా మనం చిన్న చిన్న బొమ్మలు అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే మనం వుడెన్ రాఫ్టర్స్తో ఇలా డిజైన్ ఇచ్చామండి, పట్టి డిజైన్ అంటారు. దీంట్లో మనం ఇట్లా ప్రొఫైల్ లైటింగ్ కూడా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో అక్కడ బ్యూటీ యాడ్ అయింది. ఇక్కడ మనం టీవీ యూనిట్ పక్కనే చూసుకుంటే ఇక్కడ పార్టీషన్ ఆర్చ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ పార్టీషన్ చూసుకుంటే ఇక్కడ పైన మొత్తం గ్లాసీ వైట్ కాంబినేషన్ అండ్ కింద వుడెన్ కలర్ కాంబినేషన్తో ఇలా మనం స్టెప్ వైజ్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం హాల్ నుంచి డైనింగ్లోకి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన ఆర్చ్ అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇలాగ మనం టీవీ యూనిట్లో డోర్ గురించి చెప్పాం కదా, ఆ డోర్ ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ చూసుకుంటే మనం ఇలా టీ పట్టి డిజైన్ ఇలా జిగ్జాగ్లో ఇవ్వడం జరిగింది, చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి చూసుకుంటే ఫస్ట్ మనకు కనిపించేది ఇక్కడ స్టడీ యూనిట్ అండి. స్టడీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ మనం ఇట్లా క్రాస్ ఇట్లా సపోర్ట్ ఇచ్చుకుంటూ మనం ఇక్కడ ఒక బేస్ ప్యానల్ క్రియేట్ చేసామండి. అండ్ పైన చూసుకుంటే బుక్ ర్యాక్ ఇచ్చాము. ఇక్కడ ఆల్టర్నేట్గా ఓపెన్ క్లోజ్ డోర్స్ పెట్టామన్నమాట. ఇవి హైడ్రాలిక్ సెటప్ పెట్టేసాము ఇక్కడ. నెక్స్ట్ వీటిలో కూడా మనము లైటింగ్ సెటప్ ప్రొవిజన్ ఇచ్చాము. కింద వచ్చేసి మనం ప్రొఫైల్ లైట్ ప్రొవిజన్ ఇచ్చామండి, సో దట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ స్టడీ యూనిట్ అయిపోయాక ఇక్కడ వార్డ్రోబ్ యూనిట్ అనేది చేసామండి. ఈ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ వరకు కూడా మనం స్లైడింగ్ సెటప్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ క్లోజ్ డోర్ సిస్టమ్ ఇచ్చాము, ఎందుకంటే ఇందులో బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ యూజ్ చేసుకోవచ్చు. పైన అంతా ఇలా లాఫ్ట్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి మనం పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వార్డ్రోబ్ అనేది డిజైన్ చేసాము. అండ్ ఇదే రూమ్లో మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే పైన ఇలా ఇచ్చామండి. ఇట్స్ క్లౌడ్ అండ్ స్టార్ డిజైన్ అండి. ఇక్కడ వచ్చేసి మనం రెయిన్బో డిజైన్ కూడా ఇచ్చాము ఈ కార్నర్లో, చాలా బాగా వచ్చింది. మనం హాల్లో నుంచి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుంటే మధ్యలో ఈ పార్టీషన్ ఎందుకు ఇచ్చాము అంటే ఇక్కడ ఉన్న బాత్రూమ్ డైరెక్ట్గా గెస్ట్లకు ఎవరికి కనిపించకుండా ఇక్కడ పార్టీషన్ ఇచ్చామండి. ఈ పార్టీషన్ కింద చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. ఈ స్టోరేజ్ ఓపెనింగ్ ఏమో బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ చూసుకుంటే మనం ఇక్కడ ఈ చౌకత్ కూడా ప్యానలింగ్ చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా ఇలా ప్యానలింగ్ చేసి ఇలా జిగ్జాగ్ వేలో టీ పట్టి డిజైన్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది ఇక్కడ లైట్ షేడ్లో ఉన్న ఒక వార్డ్రోబ్ అండి. చూడండి, ఈ కలర్ అనేది మంచి కాంబినేషన్ అండి, ఇప్పుడు ట్రెండింగ్ కాంబినేషన్. ఓకే, ఇది పిస్తా గ్రీన్ అండ్ హై గ్లాసీ వైట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది స్లైడింగ్ డోర్ సెటప్ ఇచ్చాం ఇక్కడ, సాఫ్ట్ క్లోజ్ సెటప్ ఇచ్చామన్నమాట. అండ్ ఇందులో మనము 2 డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మ్యాజిక్ డ్రా కూడా ఇచ్చాము. ఈ డ్రా స్పెషాలిటీ ఏంటంటే ఇది హిడెన్ అండి, ఇలా మనం దీన్ని మనం వాడుకోవచ్చు. కింద వస్తుంది అన్నమాట స్టోరేజ్, హిడెన్ స్టోరేజ్ అంటారు దీన్ని. సో మనం ఇక్కడ లాక్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ కూడా టీ పట్టి డిజైన్ ఇవ్వడం జరిగింది. పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ఇచ్చామండి. అండ్ ఇక్కడ మనకి బాత్రూంలోకి ఎంటర్ అయ్యే దగ్గర ఇక్కడ సీటింగ్ ఇచ్చామండి. ఇక్కడ విండో వచ్చింది కాబట్టి ఇక్కడ సీటింగ్ అరేంజ్ చేసాము. ఇక్కడ చూసారా కర్వ్డ్ బాక్స్ ఇచ్చామన్నమాట, ఇదంతా ఇట్లా కర్వ్ చేసామన్నమాట. అండ్ ఇదే బెడ్రూమ్లో చూసుకుంటే మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇచ్చామండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ఆల్రెడీ ఒక స్విచ్ బోర్డ్ వస్తే ఆ స్విచ్ బోర్డ్ని కింద స్టోరేజ్ బాక్స్కి పైన మిర్రర్కి మధ్యలో మనం సెటప్ ఇచ్చామన్నమాట, సో దట్ మనం డిస్టర్బ్ ఏం చేయలేదు వాల్ని.
అండ్ లోపల చూసుకుంటే మనం ఇలా స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ బ్యాంగిల్ రాడ్స్కి ప్రొవిజన్ ఇచ్చాం అన్నమాట. అండ్ దీని తర్వాత మనం ఇదే బెడ్రూమ్లో ఒక కాట్ కూడా చేయడం జరిగింది. ఈ కాట్ చూసుకుంటే ఇది 2-in-1 కాట్ అండి. ఈ కాట్ పైన మనం మాస్టర్ కాట్ చేసేసి కింద ఇట్లా డ్రాగ్ చేసుకునే విధంగా ఒక స్మాల్ కాట్ కూడా ఇక్కడ చేసామండి. మళ్ళీ ఈ స్మాల్ కాట్ని మనం ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక మనం కిచెన్ చూద్దాం రండి. ఈ కిచెన్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, చూద్దాం రండి. సో ఈ కిచెన్లో ఇంతకుముందు ఇక్కడ మొత్తం సిమెంట్ ప్లాట్ఫామ్ ఉండేదండి, అదంతా డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం ఇక్కడ బాక్స్ స్టోరేజ్ చేసామన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు సిమెంట్ ప్లాట్ఫామ్ ఉండటం వల్ల తక్కువ స్టోరేజ్ అనేది క్లయింట్కి మనం చేయగలుగుతున్నాము. సో బాక్స్ స్టోరేజ్ చేయటం వల్ల ఎక్కువ స్టోరేజ్ అనేది క్లయింట్కి మనం ఇచ్చామన్నమాట. సో ఇందులో ఏంటంటే మనం ఇక్కడ సిలిండర్ స్టోరేజ్కి ఇక్కడ డోర్ ఇచ్చామన్నమాట. ఇక్కడ సిలిండర్ పెట్టేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత బాటిల్ పుల్ అవుట్ ఇచ్చామన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ స్టీల్ బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేసి మనం ఇక్కడ ఎస్ఎస్ బాస్కెట్స్ కట్లరీ ఇక్కడ ఇచ్చాము. అండ్ ఇక్కడ ప్లెయిన్ బాస్కెట్ ఒకటి ఇచ్చామండి. చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ ఇలా నిలబెట్టేసేయచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం కార్నర్ యూనిట్ చేసామండి. ఈ కార్నర్ యూనిట్ కూడా మంచి యూజ్ఫుల్ అండి. సిలిండర్ బయట పెట్టుకునే వాళ్ళకి లేకపోతే వేరే ప్లేస్లో పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట స్టోరేజ్ పర్పస్లో. సో అందుకోసం ఈ కార్నర్ యూనిట్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. అండ్ దీని తర్వాత ఇక్కడ 2 ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చామండి, అంటే పెద్ద పెద్ద సామాన్లు ఇందులో వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సింక్ వచ్చింది, సింక్ కింద డోర్స్ పెట్టి కవర్ చేసాము. ఇక్కడ హెడ్ లెవెల్ యూనిట్ చూసుకుంటే ఇక్కడ చిమ్నీ పక్కన మనం డోర్స్ ఓపెన్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఇక్కడ మనం స్లైడింగ్ గ్లాస్ అనేది ఇక్కడ ఇచ్చామండి. అండ్ ఇక్కడ మనం 2 లిఫ్ట్ టాప్స్ ఇలా ప్రొవైడ్ చేసాము. ఒక దాంట్లో ఆరో సెటప్ చేసుకోవచ్చు, ఇంకొకటి మనం ఇలా స్టోరేజ్ పర్పస్ కింద వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఈ చిమ్నీకి లెఫ్ట్ సైడ్లో కూడా మనం ఒక లిఫ్ట్ టాప్ ఇచ్చామన్నమాట స్టోరేజ్ పర్పస్. అండ్ పైన మొత్తం కూడా లాఫ్ట్ స్టోరేజ్ రన్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చామండి. సో ఇదే కంటిన్యూ అవుతూ ఇక్కడ క్రాకరీ యూనిట్ వరకు కూడా ఈ లాఫ్ట్ స్టోరేజ్ కంటిన్యూ అయ్యి కింద క్రాకరీ యూనిట్ ఈ డిజైన్ ఇచ్చామన్నమాట. ఇది సి షేప్ డిజైన్. ఇందులో చూసుకుంటే మనం ఇక్కడ ఒక టాల్ యూనిట్ క్రియేట్ చేసి దాని కింద మనం ఆనియన్ ర్యాక్స్, పొటాటో ర్యాక్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చేసి ఇక్కడ ఆల్టర్నేట్గా గ్లాస్ అండ్ క్లోజ్డ్ లామినేటెడ్ డోర్స్ అనేది స్టోరేజ్గా ఇవ్వడం జరిగింది. కిచెన్లో ఫాల్ సీలింగ్ డిజైన్ మనం ఈ డిజైన్ ఇచ్చామండి. సెంటర్లో చూసుకుంటే ఇట్లా ఫ్లవరింగ్ డిజైన్ ఇచ్చాము. కిచెన్ కబోర్డ్ కలర్ కాంబినేషన్లోనే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ ఈ పాత్నంతా కూడా మనం పీవీసి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చామండి. అంటే ఈ పాత్ అనేది స్పెషల్గా కనిపించడానికి ఈ లుక్ తెప్పించాము ఇక్కడ. అండ్ ఇక్కడ మనం కిచెన్లో ఒక లెఫ్ట్ సైడ్కి మనం చూసుకుంటే పూజా మందిరం ఉందండి. ఆల్రెడీ బిల్డర్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసి సపరేట్గా ఇచ్చారనమాట. సో ఇందులోనే మనము ఈ డిజైన్ ఇచ్చామన్నమాట. ఎంట్రన్స్ ప్యానలింగ్ ఇలా ఇచ్చేసి మధ్యలో మనం ఇలా టఫన్ గ్లాస్ డోర్ ఇచ్చామన్నమాట. లోపల ఎంటర్ అవ్వగానే మత్తి పోతుందండి ఈ డిజైన్ చూస్తే. రండి చూడండి, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ ఇచ్చామండి. కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. సో మనం ఎక్కడ చూసినా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇంతకు ముందు ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేసాము. మనం ఇక్కడ డిఫరెంట్గా బ్రౌన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం వల్ల ఇంకా హైలైట్ అయింది. ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చామండి కింద. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద సైడ్ డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఇదేనండి మన 2BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ కాంటాక్ట్. దిస్ ఈస్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.